నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఇక్బాల్పూర్ రేంజ్ పరిధిలో మొన్న సాయంత్రం కడెం మండలానికి చెందిన పుట్ట కిషన్ అనే వ్యక్తి సంచార జాతి అడవిలోకి వెళ్లి చిరుత పులులను మరియు వన్యపనులను హతం చేస్తున్నారని సమాచారం తెలుసుకుని వెంటనే ఖానాపూర్ అటవీ రేంజ్ అధికారులు కిషన్ ను అరెస్టు చేశారు. ఆ సమయంలో కిషన్ స్పృహ వచ్చి పడిపోవడంతో నిర్మల్ హాస్పిటల్కు తరలించడంతో కోపద్రోగులైన బంధువులు ఫారెస్ట్ అధికారులు కొట్టిన దెబ్బలకు హాస్పిటల్లో చూపించారని కిషన్ చావు బ్రతుకులో ఉన్నాడని బంధువులు ఏకంగా అటవీ కార్యాలయంపై దాడి చేశారు. ఫారెస్ట్ అధికారులు మాట్లాడుతూ మేము కొట్టలేదని ఆదివారం రోజున అడవిలో ఎక్కడ ఉచ్చులు పెట్టామని అడిగిన తర్వాత కిషన్ను తీసుకుని పోయామని తర్వాత కిషన్ అడవిలో పెట్టిన ఉచ్చులు చూపించడం జరిగిందని చిరుతపుళ్లపైన దాడి చేసి హతమార్చిన వారిపై కఠినంగా కేసులు ఉంటాయన్న బాధతో ఆఫీస్పై దాడి చేశారని అన్నారు. అలాగే మా బీట్ అధికారులపై దాడి చేశారని అతని వీపుపై దెబ్బలు ఉన్నాయని అన్నారు. అందుకు దాడి చేసిన వారిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఖానాపూర్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఇది ఒక్క నిమిషం, ఇది 8:56 చిరుతపులి. నెక్స్ట్ వాళ్ళు పెట్టిన ఉచ్చులు డీటెయిల్స్ ఇదిగోండి. ఈ ఉచ్చులు ఇవి చిరుతపులకు పెట్టే ఉచ్చులు ఇవి ఇవన్నీ అమ్మా కత్తులు రెండు ముళ్ళ పందని చంపింది. ఇది వాడు పెట్టిన ఉచ్చులు తీస్తున్నది. ఇది చిరుతపులి. వాళ్ళ రూమ్లు ఉన్నారు మేడం అడిగి 5000 రూపాయలు కట్టి పైసలు ఇవ్వాలన్నారు. పిచ్చర్ పిచ్చర్ పైసలు లేవన్నాం. పైసలు 50,000 ఒకరు అడిగారు, ఒకటి 30,000 అడిగారు, ఒకటి 15,000 అడిగారు. ఇద్దరు సూరులు వేసుకోపోరన్నారు, కేసు అయిందని అన్నారు. అప్పుడు కింద మీద వేసేసి అట్లా తీసుకుని దాఖలు పడి పారిపోయారు. అక్కడ అక్కడ ఒక్క 5 నిమిషాలు.
సత్యనపల్లి భేట సార్, నేను ఎంక్వైరీలో భాగంగా ఈయన ఆయన ఉత్తర్వు వెళ్తుండగా ఇక్కడ హాస్పిటల్లో ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ కోసం తీసుకురావడానికి వెళ్తే వాళ్ళందరూ కలిసి ఏది దాడి చేసింది. పుట్టా కిషన్ అనే వ్యక్తి లింగాపూర్ కడెం మండలానికి చెందిన వ్యక్తి. ఆయన 5/7/2020 ఫారెస్ట్లో ఉచ్చులు మొత్తం అమర్చి ఈ చిరుతపులిని అట్లాగే జింకలని వాటిని వేటాడడానికి కోసం అని చెప్పేసి అని చిరుతపులను అమర్చగా వలలను అమర్చగా సో అది ఇదిగోండి 8:07:56 చిరుతపులి అక్కడికి వచ్చినట్టు గమనించి వలలో చిక్కుకున్నదని చెప్పేసి అని దాన్ని పట్టుకుందామనే ఉద్దేశంతో 8:33 దాన్ని వేటాడడాని కోసం అని చెప్పేసి అని ఇదిగోండి గొడ్డలో పట్టుకొని ఈ పుట్ట కిషన్ అనే వ్యక్తి వేటాడడాని కోసం వెళ్ళి దీంతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. ఈయన ఎవరనేది ఇప్పుడు ఎంక్వైరీలో తదుపరి ఎంక్వైరీలో తేలుతుంది. వాళ్ళ మేనమామ అని ఎవరో చెప్తున్నారు. సో ఈ వ్యక్తి ఇదిగోండి ఈ దీంతోపాటు ఆ చిరుతపులి వలలో పడకపోయేసరికి అక్కడ వలలో చిక్కుకున్నటువంటి ఒక పార్కుపైన్ అంటే ముళ్ళపందిని దాన్ని చంపి ఇదిగోండి దాన్ని కోసి ఈ రక్తపు మరకలు ముళ్ళపంది రక్త ముళ్ళపంది దాన్ని కోసి తీసుకురావడం జరిగింది. ఇది చిరుతపులి పట్టడానికి ఉపయోగించిన వల. ఇంత పెద్ద వలలు కేవలం మామూలుగా జింకల కోసం వాటి కోసం ఉపయోగించిన చిరుతపులుల కోసం పట్టడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఇది గొడ్డలి దాన్ని దీన్ని చంపి రక్తం మరకలు ఉన్నాయి మామూలు మన దీన్ని పట్టడానికి. ఇదిగోండి ఇవి గుహల్లో ఉంటాయి కదా చిరుతపులులు, ఆ గుహల నుంచి బయటకు వచ్చేటప్పుడు దాన్ని చిక్కుకోవాలనే ఉద్దేశంతో ఆ గుహ బయట ఇదిగోండి వలలు అమర్చాడు ఇదిగోండి. సో ఇట్స్ హీజ్ ఏ వెరీ క్రిమినల్. అది అందులో ఆ చిరుతపులిని చంపడం చేయడంలో ఆరితేరిపోయిన వ్యక్తి ఇదిగోండి. అయితే నిన్నను ఎంక్వైరీలో భాగంగా ఎక్కడెక్కడ ఉచ్చులు అమర్చింది దాన్ని పట్టుకోవడానికి ఎట్లా అని ప్రయత్నం చేసిందంతా సమక్షం నిన్న తెలియజేశాడు. నిన్న ఆదివారం కావడం వల్ల ఆయన కోర్టులో హాజరుపరచడం జరగలేదు. ఈరోజు పొద్దున్న కోర్టులో హాజరుపరుద్దామన్న ఉద్దేశంతో ఆయనకి మొత్తం కేసు తీసుకోబోతుండగా చిరుతపులి హంటింగ్ కేసు అయితే చాలా పెద్ద కేసు అవుతుంది, నేను మళ్ళీ బయటకు రానన్న ఉద్దేశంతో ఆయన కొంచెం బీపీ డౌన్ అయ్యి ఈరోజు పడిపోవడం జరిగింది. దీన్ని అదనుగా చేసుకొని వాళ్ళ బంధువులందరూ కలిసి దీని కేసుని తప్పుదారి పట్టించాలనే ఉద్దేశంతో వాళ్ళ బంధువులందరూ కలిసి ఆఫీసు మీద దాడి చేయడం జరిగింది. ఇది మాత్రం తీవ్రంగా మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖండిస్తున్నాం. చట్టపరంగా ఒక చిరుతపులిని చంపడానికి వచ్చిన వ్యక్తిని చట్టపరంగా మేము ఎటువంటి ఆయనకు హాని చేయకుండా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చట్టపరంగా ఆయన ఎంక్వైరీ చేసి ఆయన పెట్టిన ఉచ్చులన్నింటినీ ఇదిగోండి చిరుతపులికి పెట్టిన ఉచ్చులన్నింటినీ కూడా మేము తీసుకొని ఆయనతో పాటు ఆయనకి ఎక్కడ కొడతామన్న ఉద్దేశంతో ఆయన ఏమైనా ఎంక్వైరీలో భాగంగా కొడతామన్న ఉద్దేశంతో పాటు ఆయన బ్రదర్ కూడా వచ్చి నిన్న ఆయనతో పాటే ఉన్నాడు. సో అది కూడా క్లియర్గా మేము చెప్తున్నాం ఎటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరగలేదు. కేవలం ఇది చాలా పెద్ద కేసు అవుతుంది, దీన్ని నుంచి మళ్ళీ మేము బయటపడలేమన్న ఒక ఉద్దేశంతో కేసును తప్పుదారి పట్టించడం కోసం ఇక్బాల్పూర్ బీటలో కంపార్ట్మెంట్ నంబర్ ఎంత 885 కంపార్ట్మెంట్ నంబర్ ఇక్బాల్పూర్ బీటలో ఈ ఉచ్చులు పెట్టడం జరిగినది. సుమారుగా ఒక 200 మీటర్ల పొడవు ఉచ్చులు పెట్టడం జరిగింది. చిరుతపులు వచ్చింది మొన్న ఐదో తేదీ వచ్చిన తర్వాత మేము తర్వాత రోజు కెమెరాలది నెక్స్ట్ డే మేము చూస్తాం. నిన్న మేము చూసేసరికి ఆయన ఫలానా వ్యక్తి అని తెలిసేసరికి మేము పట్టుకొని తీసుకురావడం జరిగినది. నిన్నను వాడు మొత్తం ఫారెస్ట్లో మొత్తం ఎక్కడెక్కడ పెట్టారు ఎట్లా పెట్టారు ఏందనేది మొత్తం నిన్నను చూపించాడు. ఇప్పుడు కోర్టుకు పంపించారు సార్? కోర్టుకి ఇప్పుడు అది కోర్టుకు పంపించడంలో భాగంగా ఆయనకి వాళ్ళ విలేజర్స్కి ఎవరైతే వాళ్ళ బంధువులు ఉన్నారో వాళ్ళకి ఇంటిమేట్ చేసి వాళ్ళ దగ్గర ఇంటిమేషన్ లెటర్ ఇచ్చి అరెస్ట్ ఫామ్ రాసి కోర్టుకు రిమాండ్ చేద్దాము, కోవిడ్ పరీక్షలు చేసి రిమాండ్ చేద్దాము అన్న దాంట్లో భాగంగా చాలా పెద్ద కేసు అవుతుంది, దీని నుంచి మళ్ళీ మేము తప్పించుకోలేము అన్న ఒక ఆలోచనతోటి కేసును తప్పుదారి పట్టించడం కోసం ఇంత పెద్ద వాళ్ళు రాద్ధాంతం చేసి ఫారెస్ట్ మీద ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా బీటీ ఆఫీసర్కి కూడా ఒకరిద్దరికి దెబ్బలు తగిలినాయి. పేరేంటి బాబు పేరు? కాజీమ్ అనే బీటీ ఆఫీసర్కి ఆల్రెడీ ఇక్కడ నడుము మీద కొట్టారు. సో దీనిపైన మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాం. సో తదుపరి యాక్షన్ చర్య చట్ట ప్రకారంగా